నేను ఎక్కడైనా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఎవరైనా గుడ్డు మాటలు మాట్లాడినా ఎవరైనా అగౌరవంగా సంబోధించినా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నాకు మాట్లాడలేదు నేను అంశాలకు సంబంధించి మాట్లాడినా ప్రభుత్వ ఖజానాకు సంబంధించి మాట్లాడినా దుర్మార్గంగా మా నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో కూడా విపరీతంగా చాలా మంది ఇక్కడ చాలా మంది అతని మీద కేసు లాఠీచార్జ్ కార్యక్రమం ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి కాల్చేశారు వాటన్నిటిపైన చెప్పాలి కదా అన్న ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలను నేను తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది పేరు కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నిజరెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు తెలియకుండా తెలుసుకుంటూ మాట్లాడుతున్నారు నేను ఈ విషయానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులపైన దుర్మార్గమైనటువంటి కేసు పెడుతూ ఇవన్నీ తప్పు చేయడం లేదు దరఖాస్తు ఈరోజు మీద నీ వాడికి పో తడవ కప్పుకోసుకో నువ్వు తల వచ్చు లేకపోతే నువ్వు నడిచూరు పెడతా బెడ్డుతో కొట్టడం గలబడి బెడ్డు తొప్పడం ఒకటి కాదు కాదు వందల కేసు ఈ మధ్యలో తెలిసిన ఎందుకు ఈ ప్రకారం చేస్తామంటే ఒక కుట్ర పన్నుతా ఉన్నారు రేపు జూపల్లి గారు పోటీ చేసిన సందర్భంలో ఏ గ్రామంలో ఏ బూతులో కూడా ఎలక్షన్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్లు బూతులు కూర్చోకూడదు కాబట్టి వాళ్ళ మీద పోలీస్ కేసులు ఉంటే ఆ కేసు చూపించి నేను కేసు ఉంది కాబట్టి నువ్వు కూర్చోడానికి వీలు లేదని చెప్పిన ఉద్దేశంతో ఒక్కొక్క కేసులో 50 మంది 60 మంది 30 మంది అన్యాయంగా అక్రమంగా ఇదే ప్రాజెక్ట్ చూడాలి పోయినాం వందల మంది పోయినాం మట్టి పెట్ట ఉండలే అంటే వీధి పైన మీరు చెప్పాలి కదా ఎట్లా చేస్తారు మనం ఇంటి పిలుస్తా అంటే రాకపోతుంది నేను వస్తా అంటే మళ్ళీ దీన్ని పలకరింపలేదు అంటే సిగ్గు చూస్తున్నా గౌరవిస్తే ఒకసారి రెండుసార్లు గౌరవిస్తే మేము డెఫినెట్ గౌరవిస్తాం ఒకరు ఏ ఒక్క రోజున మాట్లాడే పాపన పోలేదు అయినా కూడా నేను ఎస్ఐ స్థాయిలో తప్పు చేస్తే సిఐ డిఎస్పీ సిఐ ఎస్పీ డిఐజి ఐజి డిజి దాకా పోయిన అధికారికంగా డీజీ గారిని కలిసి దరఖాస్తు ఇచ్చిన వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఎస్సీ కమిషనర్ బీసీ కమిషనర్ ప్రగతి భవన్ ప్రగతి భవన్ కూడా ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది చుట్టూ ఉన్న వాళ్ళకందరూ చెప్పిన పేరు చెప్పండి పేరు కూడా చెప్తా రూ బల్లారాజుడి గారికి ఇచ్చినాం నేను చెప్పకపోతే నాటపై బల్లారాజుడికి ఇచ్చినాం కేటీఆర్ గారికి ఇచ్చినాం వినోద్ గారికి ఇచ్చినాం ఇట్లా ప్రతి ఒక్కరికి చెప్పిన ఏం చేస్తామన్నా అని మాట్లాడండి అంటే దీని అర్థం ఏంటి